బంధమోక్షాలు. బంధము మోక్షము ఈ రెండు కూడా జంట పదాలు. మనం నిన్న చెప్పుకున్నాం సుఖదుఖాలు అని. ఆ సుఖదుఖాలు ఎలాగో ఈ బంధమోక్షాలు కూడా అంతే. అసలు బంధము అంటే ఏమిటి? బంధము అంటే అడ్డంకి, కట్టుతాడు, ఇది అర్థం. అంటే మనం ఏ పని కూడా చేయకుండా మన చేతుల్ని కాళ్ళని తాళ్ళతో కట్టేస్తే అది బంధం అవుతుంది. ఇప్పుడు ఇదే మనకి అడ్డంకి కూడా అవుతుంది. మనం ఏ పని చేయటానికి వీలు లేకుండా ఇది అడ్డంకి అవుతుంది. ఎవరైనా సరే ఓ మనిషిని తాళ్ళతో కట్టేసాము అనుకోండి, ఏమవుతుంది? అతడు అక్కడి నుంచి కదలలేడు, ఏ పని చేయలేడు, చేతులు రెండు కట్టేశాం మనం. సామాన్యంగా మనం ఎవరైనా ఒక నేరస్తుడిని పట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా మనం చేసే పని ఏమిటి అంటే అతని యొక్క రెండు చేతులు కట్టేస్తాం. కాళ్ళు కట్టేయని గుర్తుపెట్టుకోండి, చేతులు కట్టేస్తాం. చేతులు కట్టేస్తే ఏమవుతుంది? అతను పరిగెత్తడానికి వీలుండదు, పారిపోలేడు. చేతులు కనుక పనిచేయకపోతే కేవలము కాళ్ళతో అతడు పారిపోవడానికి వీలుండదు. అందుకని ముందు చేతులు కట్టేస్తాం. ఆ తర్వాత అతన్ని మనం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. అంటే బంధించేస్తాం అన్నమాట. ఇదే బంధం. ఇక్కడ ఎప్పుడైతే ఈ బంధనం అనేది చేశామో, వాటికి బంధించేసామో, అతను ఇంకా కదలలేడు. ఎవరైనా వచ్చి వాడి యొక్క కట్లు విప్పితే తప్పించి అతను ఏ పని చేయలేడు. ఇక్కడ ఒక రోడ్డు మీద ఒక కారు వేగంగా వెళ్ళిపోతుంది. ఆ కారుని ఆపేయాలి మనం. మనం ఏం చేస్తాం చూడండి. సామాన్యంగా రోడ్డు మీద ఇలాంటివి ఈ వేగాన్ని తగ్గించాలి అంటే స్పీడ్ బ్రేకర్లు అరేంజ్ చేస్తాం మనం. అక్కడ వాళ్ళు ఎంత వేగంగా వెళుతూ ఉన్నా సరే చచ్చినట్లు స్లో కావాలి, వాళ్ళ వేగాన్ని తగ్గించాలి, లేకపోతే కారు ఎగిరి పడుతుంది. ఇది ముందుగానే మనం చేసే అరేంజ్మెంట్. అలా కాదు, అనుకోనటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక వాహనాన్ని మనం ఆపేయాల్సి వచ్చింది, అప్పుడు మనం ఏం చేస్తాము? రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టేస్తాం, లేదా గొయ్య వేస్తాం, చెట్లు లాంటివి కొట్టేసి రోడ్డుకి అడ్డంగా పడేసేస్తాం. వాడు ఎంత వేగంగా వెళుతూ ఉన్నా సరే అక్కడికి వచ్చి ఆగిపోయి తీరాల్సిందే. నేను అంటే అతని యొక్క వేగానికి మనం అడ్డుకట్ట వేస్తున్నాం అన్నమాట. ఇలా ఈ బంధాలు అనేవి మన యొక్క వేగాన్ని, మన యొక్క పురోగమనాన్ని ఆపేస్తూ ఉంటాయి. మనిషికి తాళ్ళతో వాటి చేతులు కట్టేసినా కాళ్ళు కట్టేసినా ఒకటే. రోడ్డు మీద వాహనం యొక్క వేగం తగ్గించడం కోసమని మనం గోతులు తవ్వినా, రాళ్ళు అడ్డం పెట్టినా, ఎలాంటిదైనా ఒకటే. ఇది దాని యొక్క బంధం. ఇప్పుడు దీన్ని నిజ జీవితంలో కనుక మనం చూసినట్లయితే మానవుడి యొక్క లక్ష్యం ఏమిటి అంటే పురుషార్థాలు సాధించటం. పురుషార్థాలు నాలుగు అనే విషయం మనకి తెలుసు. ధర్మార్థ కామమోక్షాలు. ఈ ధర్మార్థ కామమోక్షాలు నాలుగింటల్లోనూ ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే నాలుగవదైనటువంటి మోక్షం. మరి మిగిలిన మూడు ఎందుకండి? ధర్మము, అర్థము, కామము మూడు పేర్లు చెప్తూ ఉన్నారు కదా, ఈ మూడు ఎందుకవి? ఆ మోక్షాన్ని సాధించడం కోసం ఈ మూడు కూడా మనకి మెట్లు. మోక్షాన్ని అందుకోవాలి అంటే ధర్మము, అర్థము, కామము ఈ మూడింటిని కూడా మనం మెట్లుగా వాడుకోవాలి. ఇలా వాడుకొని మనం మోక్షాన్ని చేరుకోవాలి. ఇక్కడ ఇది మనం కావాల్సినటువంటిది. అయితే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించి నేను మోక్షం సాధించాలి
అని అనుకున్నప్పుడు కొన్ని అడ్డంకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇవి సామాన్యంగా జరుగుతాయి చూడండి. ఒక ఆధ్యాత్మికంగానే అక్కర్లేదు. మనం ఏదన్నా ఒక మంచి పని చేయాలి అని కనుక అనుకున్నట్లయితే సామాన్యంగా చెబుతూ ఉంటాం రాక్షసులు దీనికి అడ్డుపడుతూ ఉంటారు అని. మనం ఏదైనా మంచి పని చేయాలి అంటే రాక్షసులు అడ్డం పడతారు. రాక్షసులు అంటే వాళ్ళు ఎక్కడున్నారండి, ఎలా ఉంటారు? మనకి సినిమాల్లో చూపించినట్లుగా అలా వికృతమైనటువంటి రూపాల్లో ఎక్కడా రాక్షసులు ఉండరు. మనం చేసే పనికి, ఒక మంచి పనికి ఆటంకం కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాక్షసులు. 10 మందికి మేలు చేయాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు ఏమో దేవతలు, కొన్ని దైవాంశ సంభూతులు. వీళ్ళు చేసే మంచి పనులు చెడగొట్టాలి అనుకునేటటువంటి వాళ్ళేమో వాళ్ళే రాక్షసులు. అంటే అంతకని ఇంకెవరూ కాదు. అందుకే మనం దేవతార్చన చేసేటప్పుడు గంట వాయిస్తాం చూడండి, ఆగమనార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం, కురితే ఘంటారావం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం అని చెప్తాం మనం ఆ గంట కొడుతూ. అంటే ఇక్కడికి దేవతలేమో రావాలి అని, దుష్టబుద్ధి కలిగినటువంటి రాక్షసులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని సంకేతంగా మనం ఈ గంటని కొడుతూ ఉన్నాము అని ఆ శ్లోకం యొక్క అర్థం. సరే, ఇక్కడ ఈ రకంగా ఈ మనం చేయబోయే మంచి పనులకి లేదా ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఈ అడ్డంకులు అనేవి కొన్ని వస్తాయి. ఏమిటి ఈ బంధాలు అంటే ఎలా ఉంటాయి ఇవి? ఈ బంధాలన్నీ కూడా మన ఎదగనివ్వండి అని చెప్తూ ఉన్నారు. ఏమిటి ఇవి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఇవే ఉన్నటువంటివి. జీవితంలో శత్రువుల్ని గెలవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎవరి శత్రువులు? నీ యొక్క అంతఃశత్రువులే. వాడు నీలోనే ఉన్నారు, బయటెక్కడో కాదు. బాహ్యమైనటువంటి శత్రువు నీ ఎదురుకుండా కనిపిస్తూ ఉంటాడు. వాడితో నువ్వు తగాదా పడచ్చు, దెబ్బలాడచ్చు, యుద్ధం చేయొచ్చు, వాడిని ఓడించవచ్చు. కానీ అంతఃశత్రువు ఉన్నాడే, వాడిని బయటపడ్డు, వాడిని లోపలే ఉంటాడు. కాబట్టి వాడితో యుద్ధం చేసి గెలవటం అనేది చాలా కష్టం. వీళ్ళని జయించాలి. ఇవే బంధాలు మనకి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటి 6 వర్గాలు, ఇవే బంధాలు. ఇక్కడ ఇంకా మనకి చెప్తూ ఉన్నది ఏమిటి అంటే అహంకార మమకారాలు. జీవితంలో చాలా పెద్దవైనటువంటివి, బలమైనటువంటి బంధాలు ఏమిటి అంటే అహంకార మమకారాలు. మరి ఇక్కడ ఈ బంధాలు వదిలించుకోవాలి అంటే, మోక్షం పొందాలి అంటే మార్గం ఏమిటండి? బంధానికి మోక్షానికి అసలు తేడా ఏమిటి? ఒక్కటే అక్షరం నా అనేది. మమ అనుకుంటే బంధం, నా మమ అనుకుంటే మోక్షం. ఈ లోకంలో ఉన్నవన్నీ ఇవి నావే, ఇవి నాకు కావాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, ఈవిడ నా భార్య, వీళ్ళు నా పిల్లలు అని ఎప్పుడైతే నువ్వు భావన చేసావో, వీళ్ళ కోసం నువ్వు ధనార్జన చేస్తూ ఉన్నావు, అలా సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా దాచిపెడుతూ ఉన్నావు. ఇలా క్రమేణా చూడండి, ఈ 6 వర్గాల్లో కూరుకుపోతూ ఉన్నావు. స్వార్థం, లోభం, మదం, మాత్సర్యం, వీటిలో కూరుకుపోతూ ఉన్నావు నువ్వు. అదే, వీటికి నాకు ఏ రకమైన సంబంధము లేదు, నా మమ, ఇవి నావి కాదు అని నువ్వు భావన చేసావు అనుకోండి, అప్పుడు ఇంకా నీకు బంధం అనేది ఉండదు. మోక్ష మార్గం వైపు మానవుడు నడవడం జరుగుతుంది. అయితే అసలు ఈ బంధాలు ఎందుకు వస్తాయండి? ఇది అసలైనటువంటి ప్రశ్న. మానవుడు తన యొక్క అజ్ఞానం వల్ల ఆత్మని అనాత్మగా భావన చేస్తాడు, అనాత్మని ఆత్మగా భావన చేస్తాడు. చాలా జాగ్రత్తగా చూడండి, తన యొక్క అజ్ఞానం వల్ల ఆత్మని అనాత్మగా భావన చేస్తాడు.
అలాగే అనాత్మ వస్తువులన్నీ కూడా వాటిని ఆత్మగా భావన చేస్తూ ఉంటాడు. అయితే అనాత్మ అన్నారు, అనాత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, అసలు ఈ రెండింటికి మాకు అర్థం చెప్పండి, ఇది మనకు కావాల్సినటువంటిది. అనాత్మ అంటే ఆత్మ కానటువంటిదంతా అనాత్మే, ఆత్మ కానటువంటిదంతా అనాత్మే. అయితే ఆత్మ అంటే ఏమిటి, దేన్ని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత లోకంలో ఉన్నటువంటి బంధాలు అన్నింటి నుంచి విడిపడతాము, అదే ఆత్మ. ఏ విషయాన్ని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత మనం అన్ని రకాలైనటువంటి బంధాల నుంచి విడిపడతామో అదే ఆత్మ. బంధాల నుంచి విడిపడినటువంటి వాడు ఏమవుతాడు, మోక్షం పొందుతాడు, అతడికి సాయుధ్యం లభిస్తుంది, జన్మరాహిత్యం జరుగుతుంది, పునర్జన్మ అనేది ఉండదు. ఇది బాగానే ఉంది. మరి అనాత్మ అంటే ఏమిటి, ఈ ఆత్మ కానటువంటిదే అనాత్మ. ఆత్మ కానటువంటిది అంటే ఇదిగో నీ యొక్క శరీరం, ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, అహంకారం, ఇందాక మనం చెప్పుకున్నామే అరిషడ్ వర్గాలు, నేను నాది అనే అహంకార మమకారాలు, ఇవన్నీ కూడా అనాత్మ వస్తువులు, ఇవన్నీ అనాత్మే. వీటి యొక్క పరిణామాలు ఇంద్రియ భోగ వస్తువులు, మనస్సు, అహంకారం, ఇవన్నీ కూడా అనాత్మ వస్తువులే, ఇవన్నీ కూడా అనాత్మే. అయితే ఇక్కడ పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఆవరించి ఉన్నటువంటి ఈ జగత్తు ఇదంతా కూడా అనాత్మ. ఒక్క మాటలో చెప్పాలి అంటే దృశ్యమానమైనటువంటిదన్నీ కూడా అనాత్మే, నామరూపాత్మకమైనటువంటివి అన్నీ అనాత్మే, అది లెక్క. మరి ఆత్మ ఏమిటి, నిరాకారము నిర్గుణ స్వరూపము అయినటువంటిది ఆత్మ. అలా కానటువంటిది నామము రూపము ఉన్నటువంటిదన్నీ కూడా అనాత్మే. ఎందుకని ఇలా చెబుతున్నాము, ఆత్మ చావు పుట్టుకలు లేనటువంటిది, ఆత్మకి జరామరణాలు లేవు, అందుకని ఆత్మ శాశ్వతమైనటువంటిది, సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది. మరి నామరూపాలు కలిగినటువంటిది, మరి ఇది అనాత్మ అవుతుందా, అంతేగా నామరూపాత్మకమైనటువంటిది ఏదైనా సరే ఈ లోకంలో నాశనం అయిపోతుంది కదా. నామరూపాలు ఉన్నటువంటిది ఏ వస్తువు అయినా సరే అది నాశనం అయిపోతుంది. ఇక్కడ మీరు చాలా గొప్ప విషయాన్ని చూడండి, నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి వాడు ఈ చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు. అయితే అలా పరబ్రహ్మ నిరాకారుడు కాదండి, సాకారుడు. అలాగే పరబ్రహ్మ సాకారుడు. మరి ఇందాక మనం చెప్పినటువంటి దాని ప్రకారం ఏమిటి, నామరూపాలు ఉన్నటువంటివి ఏవి కూడా శాశ్వతమైనటువంటివి కాదు. మరి పరబ్రహ్మ సాకారుడు అన్నప్పుడు ఆయనకి నామరూపాలు ఉన్నాయి కదా. శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆయన పరమేశ్వర స్వరూపము, పరంధాముడు, పరాత్పరుడు, నిజమే, ఇవన్నీ నిజమే. మరి ఆయనకి నామరూపాలు ఉన్నాయి కదా. మరి నామరూపాలు ఉన్నటువంటివి ఏవి కూడా శాశ్వతమైనటువంటివి కావు, అవి నాశనం అయిపోతాయి, నాశనం అయిపోయినాయి. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారాన్ని చాలించాడు కదా, ద్వాపరయుగం పూర్తయిపోయేటప్పటికీ శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క అవతారాన్ని చాలించాడు కదా, ఆయన శాశ్వతంగా ఈ భూమి మీద లేడు కదా.
అలాగే శ్రీరామచంద్రుడు రామావతారం ఎత్తాడు, శ్రీ మహావిష్ణువు అవతారాన్ని చాలించాడు కదా. అందుకే నామరూపాత్మకమైనటువంటిది ఏదైనా సరే అది అశాశ్వతమైనటువంటిది. శాశ్వతమైనటువంటిది ఏమిటంటే ఆత్మ ఒక్కటే. కాబట్టి అనాత్మ అంటే చరాచర జగత్తులో దృశ్యమానమైనటువంటివి నామము రూపము ఉన్నటువంటివి అన్నీ కూడా అనాత్మే. మహత్వం నుంచి స్థూల శరీరం దాకా అన్నీ కూడా ఈ జగత్తులో మాయ వలన కల్పించబడినటువంటివే. అన్నీ కల్పితమైనటువంటి వస్తువులే తప్పించి ఇవి ఇంకా ఏమీ కాదు. అన్నీ మాయారూపమే, అంతా అనాత్మ వస్తువులే. మరి మాయ అన్నారు కదండి, మాయ కూడా అనాత్మేనా? మాయ కూడా అనాత్మే. మాయమే పరమేశ్వర స్వరూపం కాదు. ఈ మాయ అనేది పరమేశ్వర స్వరూపాన్ని ఆవరించి ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఈ మాయకు లోబడే ఉంటుంది. ఈ మాయ పరమేశ్వర స్వరూపాన్ని ఆక్రమించి అలా ఆవరించి ఉంటుంది. మరి అయితే పరమేశ్వరుడు ఈ మాయకు లోబడడా? లోబడడు. ఎందుకని లోబడడు అంటే పాము కూరలలో ఉన్నటువంటి విషయం పాముకి ఏ రకమైన హాని చేయదు. పాము కూరల్లో ఉన్న విషం పామునేం చేయదు, ఆ విషం పాముకి ఏ రకమైన ప్రమాదము తెచ్చిపెట్టదు. మిగిలినటువంటి అన్ని జీవులకి కూడా అది ప్రమాదకారి అవుతుంది. అలాగే ఈ మాయ పరమేశ్వరుడి యొక్క అధీనంలోనే ఉంటుంది కాబట్టి ఆ మాయ వల్ల పరమేశ్వరుడికి ఏ రకమైనటువంటి ప్రమాదము కూడా ఉండదు. కాబట్టి ఈ మాయ కూడా అనాత్మైనటువంటిది. ఇవన్నీ కూడా ఎడారిలో మనకి కనిపించేటటువంటి ఎండమావి ఎలా అయితే ఉన్నదో అలాంటివి ఇవన్నీ. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయం ఎడారిలో నడుస్తూ ఉన్నాం, 12, 1 గంట, 2 ఆ సమయంలో ఎడారిలో పోతూ ఉన్నాం. పైన నెత్తిమే సూర్యుడు మాడిపోతూ ఉన్నాడు, కింద నేలంతా ఇసగా. ఆ ఎండకి ఇదంతా కూడా వేడెక్కిపోయి కింద నుంచి ఆవిర్లు పైకి వస్తూ ఉన్నాయి. చాలా వేడిగా ఉంది. ఇటువంటి సమయంలో ఆ సూర్యకిరణాలు ఇసుక మీద పరావర్తనం చెంది నీకు అక్కడ నీరున్నట్టుగా ఒక భ్రమ అనేది కల్పించబడుతుంది. దాన్నే ఎండమావి అని అంటారు. కొత్తగా చూసేటటువంటి వాడికి అక్కడ నిజంగానే ఏదో జలాశయం ఉన్నది అని అనిపిస్తుంది, కానీ జలాశయం కాదు. దాని దగ్గరికి వెడదాము అని నువ్వు ముందుకు పరిగెత్తిన దగ్గర నుంచి అది అలా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా పరిగెత్తి పరిగెత్తి ఎడారిలో ఈ మానవులు ప్రాణాలు వదిలిపెట్టేస్తారు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. అలాంటిదే ఈ మాయ కూడా. మనిషిని అగాధంలోకి ముంచేస్తుంది, సామాన్యమైనటువంటిది కాదు. ఇక్కడ చూడండి, ఈ దేహం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, తన్మాత్రలు, మనస్సు, అంతఃకరణ ఇవే కాదు. ఈ చరాచర జగత్తులోనే కంటికి కనిపించేవి అడవులు, కొండలు, బండలు, ఎడారులు, నదీ నదాలు, లోయలు, పర్వతాలు, రాజులు, రాజ్యాలు, కట్టడాలు, ఇవన్నీ కూడా అనాత్మ వస్తువే. అంతా అనాత్మే. ఉన్నది లేనట్టుగా కనిపించడమే మాయా. లేనిది ఉన్నట్టుగా కనిపించడం అనేది భ్రమ. మాయకి భ్రమకి తేడా చాలా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఉన్నది లేనట్టుగా కనిపించడం మాయ, లేనిది ఉన్నట్టుగా కనిపించటం భ్రమ. ఈ రెండు ఒకటి కాదు. మరి ఎడారిలో ఈ ఎండమావులు కనిపించాయి కదండి, ఇది మాయా భ్రమ. లేనటువంటి జలం అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి అది నీకు భ్రమ.
రజ్జు సర్పభ్రాంతి. ఎడారిలో ఇసుక మీద పరావర్తనం చెందినటువంటి ఆ సూర్యకిరణములు వాటిని చూసి నువ్వు అక్కడ జలం ఉన్నది అని అనుకుంటూ ఉన్నావు, ఇది నీ భ్రమ. సముద్రం మీద తేలియాడుతూ ఉన్నటువంటి ముత్యపు చెప్పను చూసే ఇది వెండి గిన్నె అని అనుకుంటూ ఉన్నావు, నీ భ్రమ. మసక చీకటిలో అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద రాయి లేదా ఒక చెట్టు మొద్దు దాన్ని చూసి నువ్వు ఆ స్థానం చూసి ఇది దొంగవాడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, భావన చేస్తూ ఉన్నావు, అదంతా కూడా నీ భ్రమ. అదే రజ్జు సర్పభ్రాంతి. కాబట్టి ఇక్కడ ఈ చరాచర జగత్తంతా కూడా భ్రమ, అలా భ్రమ వల్లనే ఏర్పడింది. ఈ భ్రమ వల్ల మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే అనాత్మ అయినటువంటి వస్తువులన్నీ కూడా ఆత్మగా భావిస్తూ ఉన్నాడు. అశాశ్వతమైనటువంటి ఈ చరాచర జగత్తుని శాశ్వతము అని అనుకుంటూ ఉన్నాడు. అయితే అసలు ఇలా అనుకోవటం, ఇలా భావన చేయటం ఎందుకు జరుగుతూ ఉన్నది? అజ్ఞానం వల్ల. అసలు మానవుడికి అజ్ఞానం ఎందుకు వస్తోంది? అజ్ఞానం రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అయినా ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఎందుకని అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎన్నిసార్లు విన్నా కూడా అవి మర్చిపోతాం మనం, అవి గుర్తుండవు. అందుకే ప్రతిసారి అవసరం వచ్చినప్పుడు, సమయం దొరికినప్పుడు ప్రతిసారి వాటిని మననం చేస్తూనే ఉంటాం మనం. అజ్ఞానం ఎందుకు వస్తుంది అంటే రెండు కారణాలు వస్తుంది, రెండు కారణాల వల్ల. ఏమిటా రెండు కారణాలు? ఒకటి అగ్రాహ్యము, రెండోది అన్యదాగ్రాహ్యము. అగ్రాహ్యము అంటే వస్తువు యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోలేకపోవటం. అన్యదాగ్రాహ్యము ఒక వస్తువుని ఇంకొకటిగా భావన చేయటము. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రజ్జు సర్పభ్రాంతి. తాడును చూసి పాము అనుకున్నాడు. ఇందులో అగ్రాహ్యము అంజదాగ్రాహ్యము రెండు కూడా ఉన్నాయి. తాడును చూసి అది తాడు అని గుర్తించలేకపోవటం అగ్రాహ్యం. అది ఇంకొక వస్తువుగా అంటే ఆ తాడును చూసి పాము అని అనుకోవటం, ఇది అన్యదాగ్రాహ్యం. ఈ రెండింటి వలన మానవుడికి అజ్ఞానము అనేది వస్తోంది. ఈ అజ్ఞానం వల్లనే మానవుడు సంసార లంపటంలో, ఈ ఊబిలో ఇంకా 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 దిగిపోతూ ఉన్నాడు, కూరుకుపోతూ ఉన్నాడు. మానవ శరీరం చూడండి, ఈ శరీరం అంతా కూడా పంచభౌతికమైనటువంటిది, పంచభూతాలతోనూ ఏర్పడినటువంటిది. ఈ శరీరంలో ఉన్నది కేవలము రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ, నరాలు, మలమూత్రాలు, వీటలతో కూడినటువంటిది ఈ శరీరం. పైన అందమైనటువంటి ఒక చర్మంతో కప్పబడి ఉన్నది, అది శరీరము అంటే. నీ శరీరం మొత్తం ఉన్నది ఇదే, ఇంతకు మించి కొత్తగా ఉన్నటువంటిది ఏమీ లేదు ఈ శరీరంలో. కానీ ఆ శరీరంలో ఒక్కొక్క భాగాన్ని చూసి ఒక్కొక్క రకంగా అనుభూతి పొందుతూ ఉన్నాడు ఈ మానవుడు. ఎక్కడైనా ఉన్నవివే, కానీ ఒక్కొక్క భాగాన్ని చూసి ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతిని పొందుతూ ఉన్నాడు. ఎందుకని? అజ్ఞానం వల్ల. దీనికి అంతటికీ కారణం అజ్ఞానము. అంటే అజ్ఞానం అంత గొప్పగా ఉంటుందా? ఇలా భ్రమ చెందుతాడంటే దీనికి ఉదాహరణగానే గతంలో మనం చెప్పుకున్నాం రజ్జు సర్పభ్రాంతి. ఏమీ లేనటువంటి చోట ఏదో ఉన్నది అని భావన చేస్తూ ఉన్నాడు. చిట్టడవిలో నుంచి పెడుతూ ఉన్నాడు. అడవిలో పాములు బాగా తిరుగుతాయి. అక్కడ తిరిగే పాములన్నిటికీ కూడా విషము అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అన్నీ కూడా భయంకరమైన విషసర్పాలు.
కాబట్టి చీకటి పడిన తర్వాత ఎవరూ కూడా ఆ ప్రదేశంలో తిరగరు. ఇతను తన యొక్క గ్రామానికి వెళ్ళిపోవాలి. వెళ్ళాలి అంటే అడవి దాటి వెళ్ళాలి. చీకటి పడే లోపలే వెళ్ళిపోదామని అనుకున్నాడు, కానీ కుదరలేదు. చీకటి పడిపోయింది, అడవి దాటుతూ ఉన్నాడు. పాములు తిరుగుతాయి తెలుసు అతనికి, భయపడుతూనే ఉన్నాడు. ఇంకా పూర్తిగా చీకటి పడలేదు, మసక చీకటి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మసక చీకటి. కొద్ది కొద్దిగా చీకటి ఆవరిస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో దోవగడ్డంగా కనిపించింది, 4 అడుగుల పొడవు ఉంది. దోవగడ్డంగా కనిపించింది. పాములు ఇక్కడ కనిపిస్తాయి అని అతనికి తెలుసు. దాన్ని భావన చేస్తూనే అతను నడుస్తూ ఉన్నాడు వేగంగా. ఇప్పుడు కళ్ళ ఎదురకుండా కనిపించింది, 4 అడుగుల బారుంది, నల్లగా అన్నిగా మెరుస్తూ ఉన్నది ఆ చీకట్లో. మసక చీకట్లో మెరుస్తోంది. భయపడిపోయాడు. చెమటలు పట్టేసినాయి, ఒళ్ళంతా తెరిచిపోయింది, నోట్లోంచి మాట్లాడటం లేదు. పెద్ద పెద్దగా కేకలు పెట్టేశాడు. వెనకాల ఎవరో ఒక బాటసారి వస్తూ ఉన్నాడు. అతని చేతిలో దీపం ఉంది. ఆ దీపం పట్టుకొచ్చి చూశాడు, పరీక్షించి చూశాడు. ఇది పాము కాదయ్యా, తాడు అనే విషయాన్ని తేల్చాడు. కలిపి చూపించాడు, ఇదిగో ఇది తాడు అన్నాడు. అప్పుడు ఈ బాటసారి యొక్క మనసు తేలికబడింది. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ భ్రాంతి అనేది ఎలా ఉందో. ఇందాకటిదాకా కనిపించినటువంటి ఈ పాము అనేది ఏమైపోయింది, సర్పము అనేది ఏమైపోయింది, పారిపోయిందా, చచ్చిపోయిందా, మాయమైపోయిందా, లేదు ఇందులో నా కలిసిపోయిందా, ఏమైపోయింది? నిజంగా చెప్పాలి అంటే ఏమీ కాలేదు. మరి ఏమీ కాకుండా ఏమైపోయింది? నీ అజ్ఞానము అనేది తొలగిపోగానే అజ్ఞానం వల్ల జనించినటువంటి వస్తువు తన యొక్క అధిష్టానంలో లీనమైపోతుంది అనేది ఇక్కడ సూత్రం. అజ్ఞానం చేత కల్పించబడినటువంటి వస్తువు ఆ అజ్ఞానం తొలగిపోగానే తన యొక్క అధిష్టానంలో లీనమైపోతుంది. ఇక్కడ పాము అనేది నిజంగా లేదు. ఈ సర్పాన్ని నువ్వు భావన చేసావు, నీ అజ్ఞానంతో భావన చేసావు. దీపం యొక్క వెలుగులో ఇది పాము కాదు అనే విషయం తెలిసింది, తాడు అనే విషయం తెలిసింది. నీ అజ్ఞానం కాస్త కొట్టుకుపోయింది. ఎప్పుడైతే దీపం వెలుగులు వచ్చాయో, అంటే నీ అజ్ఞానం అనేది పటాపంచలు అయిపోయిందో, అప్పుడు నువ్వు భావన చేసినటువంటి ఈ పాము అనేది ఉన్నదే దాని యొక్క అధిష్టానంలో. అధిష్టానం అంటే దేన్ని చూసి పాము అనుకున్నావు నువ్వు? తాడును చూసి. ఆ తాడులందు లీనమైపోయింది, అధిష్టానంలో కలిసిపోయింది. అసలు అక్కడ పాము లేదు. పాము ఉంటే కదా పారిపోవటానికి, చచ్చిపోవటానికి, మాయమైపోవటానికి. ఏమీ లేదు. ఇది అజ్ఞానం. ఇటువంటి అజ్ఞానం వల్లనే లోకంలో బంధము అనేది ఏర్పడుతూ ఉన్నది. ఏమిటి బంధం? ఇప్పుడు మనం భ్రాంతి అనేది ఎలా ఉంటుందో చెప్పాం. ఈ భ్రాంతి వల్ల బంధాలు ఏర్పడుతున్నాయి. ఏమిటవి? భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఇవన్నీ కూడా బంధాలే. అయితే ఈ బంధాలు అనేక రకాలుగా ఉంటాయి. సత్వగుణంతో కూడిన బంధాలు కొన్ని, రజోగుణంతో కూడిన బంధాలు కొన్ని, తమో గుణంతో కూడినటువంటి బంధాలు కొన్ని. నీకు ఒక మనిషి మీద అవ్యాజమైనటువంటి ప్రేమ అనురాగము ఉన్నాయి, ఇంకో మనిషి మీద విపరీతమైనటువంటి కోపం ఉంది, దానికి దీనికి తేడా అనేది ఏం లేదు. ఈ రెండింటికి తేడా లేదు. ఎందుకంటే రెండు కూడా నువ్వు కల్పించుకున్నటువంటి భావనలే. ఒక స్త్రీని చూసావు, ఆ స్త్రీ మీద విపరీతమైనటువంటి వ్యామోహాన్ని పెంచుకున్నావు, ఆవిడ వివాహం చేసుకున్నావు, ఈవిడ నా భార్య అన్నావు, ఆవిడ కోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నావు నువ్వు. ఇదంతా బంధం, నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి బంధం. మన ఇంట్లో కుక్క పిల్లని పెంచుతూ ఉన్నావు,
అదంటే నాకు చాలా ప్రాణం అండి. నేను కూర్చుంటే అది వచ్చి నా ఒళ్ళోనే కూర్చుంటుంది, పక్కన కూడా కూర్చోదు అని చెబుతున్నావు. బంధం, ఈ బంధాలు నువ్వు కావాలని ఏర్పరచుకున్నవి కావచ్చు, నీకు అత్యంత ప్రియమైనటువంటివి కావచ్చు, బలవంతంగా నీ నెత్తి మీద రుద్దబడవచ్చు. నీ చేతులు కట్టేశారు, చేతులు సంకెళ్ళు వేశారు, ఆ వేసినటువంటి సంకెళ్ళు బంగారు సంకెళ్ళైనా వెండి సంకెళ్ళైనా ఇనప సంకెళ్ళైనా ఏవైనా సంకెళ్ళే, ఏదైనా ఒకటే, ఇక్కడ ఇవే బంధాలు. ఈ బంధాన్ని నుంచి మానవుడు బయటపడితేనే తను మోక్షం అనేది సాధించగలుగుతాడు. అయితే మరి ఈ బంధం నుంచి మానవుడు బయటపడగలుగుతాడా? అసలు పడగలుగుతాడు. మానవుడు తలుచుకోవాలే కానీ బంధాల నుంచి తప్పనిసరిగా బయటపడగలుగుతాడు. ఎలా బయటపడతాయండి? అసలు ఈ బంధాలు ఎలా కల్పించబడ్డాయో చూడండి. ఈ బంధాలు అనేవి ఎలా కల్పించబడ్డాయి? కేవలం మనస్సుతోనే కల్పించబడ్డాయి. కాబట్టి ఈ బంధాలు తెగొట్టాలి అంటే కేవలం మళ్ళీ మనస్సు ద్వారానే ఈ బంధాలు అనేవి తెగొట్టాలి. బంధాలు ఎలా అయితే మనకు వచ్చాయో అలాగే వాటిని తెగొట్టేయాలి. మనస్సు చేతనే ఈ బంధాలన్నీ కూడా కల్పించబడ్డాయి. నేను నాది అనే అహంకార మమకారాలు కేవలం మనస్సుకు సంబంధించినటువంటివి. నీ యొక్క భావన ఇవన్నీ నావి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, కాబట్టి అవి నీవి అని. దాని మీద నీకు అవ్యాజమైనటువంటి ఇష్టము, అనురాగము, ఆప్యాయత ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. వాటికి నాకు ఏ రకమైన సంబంధము లేదు అని నువ్వు నిశ్చయం చేసుకున్నావు అనుకోండి, ఇంకా దాని మీద నీకేం బంధం ఉండదు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ, మామూలు మానవుడికి ఒక బంగారం శుద్ధ ఇచ్చామనుకోండి, చాలా ఆనందిస్తాడు బంగారం ఇచ్చాము అని, ఎగిరి గొంతులేస్తాడు. అదే ఒక పిచ్చివాడి చేతికి ఈ బంధం బంగారపు ఒక గొలుసు లేదా ఒక బంగారపు ఆర్నమెంట్ ఏదో ఒక వస్తువు ఇచ్చామనుకోండి, అటు ఇటు చూసి దాన్ని విసిరి అవతల కొడతాడు. ఎందుకని అంటే మనం అంటాం వాడికి దాని విలువ తెలియదు అని. కాదు, అసలు దాని వాడి దృష్టిలో దానికి విలువ లేదు. సరి అయినటువంటి విలువ వాడికి తెలుసు, వాడి దృష్టిలో దీనికి అసలు విలువ లేదు. కాబట్టి ఇక్కడ విలువ ఉన్నది, విలువ లేదు, ఈ బంధము ఇవన్నీ కూడా ఏర్పడేది ఎలాగు అంటే నీ యొక్క మనస్సు వలనే. కాబట్టి ఇక్కడ ఈ మనస్సు, ఆ మనస్సుని కనుక మనం అదుపులో పెట్టుకోగలిగినట్లయితే ఈ బంధాలన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తించాలి మనం, అజ్ఞానం అనేది ఎందుకు వస్తుంది? అజ్ఞానం వల్లనే అజ్ఞానం వస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది మనం చెప్తూ ఉంటే. అజ్ఞానం వల్లనే అజ్ఞానం వస్తుంది. అజ్ఞానం వల్ల అజ్ఞానం రావటం ఏంటి? జ్ఞాని అయినటువంటి వాడికి అజ్ఞానం రాదు కదా, అజ్ఞాని అయినటువంటి వాడికి అజ్ఞానం వస్తుంది. పోనీ ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక పెద్ద గుహ, ఆ గుహ లోపలంతా చీకటి. ఆ గుహలో చీకటి ఎలా వచ్చింది? గుహ వల్లనే వచ్చింది. అక్కడ గుహ ఉన్నది కాబట్టి ఆ గుహలో చీకటి ఉంది. గుహ లేకపోతే గుహలో చీకటి ఉండదు. అలాగే ఇక్కడ కూడా అజ్ఞానం వల్లనే అజ్ఞానం అనేది వస్తూ ఉన్నది. కాబట్టి ఈ అజ్ఞానాన్ని కనుక మనం జయించాలి అన్నట్లయితే మోక్ష మార్గాన్ని వెతుక్కోవాలి, ఒక మంచి సద్గురువుని వెతుక్కోవాలి, ఆ గురువు చేసే బోధనలన్నీ కూడా వినాలి. అజ్ఞానాన్ని కనుక మనం జయించినట్లయితే మానవుడు మోక్ష మార్గంలో నడవగలుగుతాడు.